సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దంపతులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణం లాగా జరుగుతున్న శుభాకాంక్షలు జన్మదిన తెలియపరుస్తున్నాయి. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు చాలా సార్లు చాలామంది ఎన్నెన్నో జరుపుకోవాలని మేమంతరగా పార్టీ కార్యకర్తలుగా అభిమానులుగా ఆయన పార్టీకి పనిచేస్తున్నాడని మేమందరమైనా దగ్గరగా చూసిన వ్యక్తులని మంచి వ్యక్తి అందరూ మర్యాదగా ప్రారంభిస్తారు. అలాంటి వ్యక్తికి ఈరోజు జనవరి కాన్స్టిట్యూషన్ మొత్తం పక్క జిల్లాల నుంచి కూడా వచ్చారు. కొంతమంది విజయవాడ దగ్గర నుంచి కూడా వచ్చారు. ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కారణం ఏదో విజయవాడకి రావడానికి ఆయన అన్ని ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది ఆధారం లేదండి. అందుకని ఆయన శుభాకాంక్షలు ఏ జిల్లా నుంచి వచ్చారో ప్రకాశం జిల్లాకు వస్తుంది. అంటే ప్రకాశం జిల్లా వాసి అయిపోయినట్టు కష్టపడితేనే మనకి ఈరోజు మనకి మన సంక్రాంతి పడిపోయిన కోరకానికి ఎమ్మెల్యేగా మనం గెలిపిస్తున్నాం. ఎప్పుడు మనం సంక్రాంతులు పడిపోయిన కోరడానికి ఎమ్మెల్యేగానే గెలిపించుకున్నాం. అత్యధిక మెజార్టీతో కష్టపడి మేము గెలిపించుకుంటామని సభాపతి అందరూ తెలియజేస్తుంది. ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీజేఆర్ సుధాకర్ బాబు గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సంతనూతల పాడు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరో ఎన్నో అత్యంత పదవులు అలంకరించాలని మినిస్టర్ అవుతాడని మేము అనుకుంటున్నాం. సరే సుధాకర్ బాబు గారికి ఇక్కడే కాపడం ఉంటుంది, మంచి చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయనకి
సరఫరా చేసి దీనికి ఆయుర ఆరోగ్యాలు ఐసీడీఆర్ మరలా 2024 పుట్టినరోజు సభ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని వాళ్ళు ఎన్నో మంచి పదవుల్లో ఆశయ పదవులు అధిరోహించాలని మంచి వృద్ధిలోకి రావాలని వాళ్ళ కుటుంబం బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. రామకృష్ణారెడ్డి గారు ఆశీస్సులతో మంచి ఉన్నత పదవులు వచ్చేట్టుగా కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క దృష్టిలో ఎప్పుడు మంచి పేరు తెచ్చుకునేదాన్ని మనం పంచుకున్నాం. ఆమె నమ్మి ఇక్కడ పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి గౌరవనీయ పెద్ద పూర్తిగా మంత్రిబోర్డు చేసుకున్న వారు ఉంటే నియోజకవర్గ అభివృద్ధిలో సూచన సలహాలు మాకు ఇస్తూ మరింత బలంగా మేము ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. అయినప్పటికీ వారు లేని లోటు ఎక్కడ నాకు రానియకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు రానియకుండా నా ప్రియ సోదరుడు నాకు ఏంటంటే సూచనలు సలహాలు చేస్తున్నా ఆ సూచనల సలహాలు వారు చూసుకుంటూ మా ఇద్దరిని దీవిస్తూ అమ్మ మంచి మార్గంలో ఉండండి ప్రజలు కష్టపడి పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచండి రాష్ట్రాన్ని నాయకత్వాన్ని బలపరచండి సుబ్బారెడ్డి గారు దీన్ని ఎప్పుడు పొందుతూ ఉండండి అని నేను తల్లిలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తాను. సంతోషపా నియోజకవర్గం సరికొత్త రాజకీయ పందాలని మీరు గమనిస్తూనే ఉంటారు విజయం కూడా 100 to 95% సాధించారు. ప్రస్తుతంలో సందర్భంగా మేము సాధించిన ప్రతి విజయం